హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ఎస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిసారి నాయకు అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమగురు మండలికి అందరికీ నాయకు అనంతకోటి ఆత్మ ప్రణామాలు. హాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్, వెల్కమ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు నేను ఈ వీడియోలో దేని గురించి అంటే సంకల్పం అంటే ఏంటి, వికల్పం అంటే ఏంటి చూద్దాం. మరి గోల్స్, ఏం గోల్స్? ప్రతి మనిషికి పుట్టిన తర్వాత కొన్ని కొన్ని గోల్స్ ఉంటాయి కదా, కొన్ని కోరికలు ఉంటాయి, నాకు ఇది కావాలి, నేను ఇది చేయాలి అని ఉంటాయి కదా. కానీ కోరికకి అసలు ఎందుకు కోరికలు, ఎందుకు కోరికలు ఉంటాయి, అవి మనం ఎందుకు దానికోసం ఎఫర్ట్ పెట్టాలి, మన లక్ష్యం ఏంటి, మన కోరికకి గమ్యానికి కూడా మనం వేరే చూద్దాం. గమ్యం అంటే ఏంటి, కోరిక అంటే ఏంటి కూడా చూద్దాం. కోరిక అంటే ఏంటి, ఇప్పుడు సపోజు ఒక ఇల్లు కావాలా లేదా కారు కావాలా, ఇవి కోరికల కింద వస్తాయి. మన జీవిత గమ్యం అంటే నేను అని ఒక వ్యక్తిని ఉన్నాను, నేను అనే వ్యక్తిని ఉన్నాను అంటే ఎందుకున్నాను అసలు ఇక్కడ, ఎందుకు నేను వచ్చాను ఇక్కడికి, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను, నా పని ఏంటి, నా పని ఏంటి, మరి నేను ఏం చేస్తున్నాను తెలియాలి కదా, మరి తెలుసుకోవాలి కదా, తెలుసుకుంటేనే కదా మనం చేస్తాము, తెలుసుకోకపోతే చేయలేం కదా. అలాగా అయితే ఈ కోరికలు లే గోల్స్ చెప్పచ్చు. అయితే ఇవి కూడా రెండు రకాలు ఉంటాయి. ఒకటి భౌతికమైన కోరికలు ఉంటాయి, రెండు ఆధ్యాత్మికమైన లక్ష్యాలు ఉంటాయి, సంకల్పాలు ఉంటాయి, మన జీవిత లక్ష్యం ఉంటుంది. ఓకే, అయితే మనం ఏదైనా ఒకటి, ఒక ఆలోచన మనకు వచ్చిందంటే ఆ ఆలోచన ఊరికేనే రాదు. మరి ఊరికేనే రాదంటే ఇంకెలా వస్తుంది, వచ్చింది దానికి ఆలోచనకి ఒక శక్తి ఉంటుంది, ఆలోచనకి ఒక శక్తి ఉంటుంది, దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మరి ఆ ఫ్రీక్వెన్సీ మనకి అది మన లోపల ఆ శక్తి ఉంది కాబట్టి అది వచ్చింది మనకి, మనకి ఏదో వచ్చింది కాబట్టి మనం చేయాలా కాదు, మనకి ఆ శక్తి ఆ సామర్థ్యం మనకు ఉన్నాయి కాబట్టి అది మనకు వచ్చింది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, పాయింట్ ఏంటంటే అది వచ్చింది కాబట్టి నేను చేయాలా కాదు, నేను చేయగలను కాబట్టి అది నాకు వచ్చింది. అయితే వచ్చినప్పుడు మనం ఏం చేయాలా, అది వస్తే దానికి కావాల్సింది, సపోజ్ ఒక ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టాలంటే ఏం చేయాలా, ఇల్లు కట్టాలంటే డబ్బులు కావాలి కదా, డబ్బు కావాలంటే ఏం చేయాలా, ఓ జాబ్ చేయాలో లేదా వ్యాపారం చేయాలో చేయాలి కదా, బిజినెస్ లేదా జాబు లేకపోతే అలా చేయాలి, సమ్ వర్క్ చేస్తేనే కదా వస్తుంది, లేకపోతే రాదు కదా. మరి చేస్తాము, దానిపైన మనం సంపూర్ణంగా దానికి కావాల్సిన దానికి తగ్గట్టు మనం ఎఫర్ట్ పెట్టాలి, ఎఫర్ట్ పెట్టి కష్టపడితేనే ఆ కృషి పట్టుదల ఉంటేనే అవుతుంది, లేకపోతే కాదు కదా. ఈరోజు ఇప్పుడు ఏం చేస్తాము, ఇల్లు కట్టాలా అనుకొని ఇంకొంచెం తర్వాత సరే ఓకే ఇల్లు కట్టాలా, ఇల్లు మళ్ళీ కట్టుకుంటాము, నాకు కారు కావాలి అనుకుంటే వస్తుంది, రాదు కదా. అంటే ఏదన్నా ఒకటి అనుకుని వచ్చిన తర్వాత ఒక్కదానిపైనే ఉండాలి, ఒక ఆలోచనపైనే నిలబడాలి, దానిపైనే నేను టైం కేటాయించాలి. అప్పుడే మనకు అవుతుంది, లేకపోతే అవుతుందా, కాదు కదా. మనం దానికి కావాల్సిన ఎఫర్ట్ని పెట్టాలి, అలా పెట్టి చేస్తేనే అవుతుంది. ఇంకోసారి ఏం చేస్తుంటాము, మనకి ఇది పక్కన పెడితే పక్కన వాళ్ళు ఎవరో ఉంటారు, ఇరుగు వాళ్ళు, పొరుగు వాళ్ళు, లేదా అయిన వాళ్ళు, బంధువులు, ఫ్రెండ్స్ ఎవరో ఉంటారు, వాళ్ళు ఒక మాట అంటారు, అరే ఏంటి
ఇల్లు నీకు, ఇల్లేమి ఇల్లు, ఇల్లు ఏదైనా ఇల్లే, నువ్వు కట్టుకుంటే ఒకే ఇల్లు. అదే నువ్వు ఇల్లు కట్టుకోకపోయినావు అనుకో, నీకు నచ్చిన ఇంట్లో ఉండొచ్చురా, నీకు నచ్చిన నాళ్ళు ఈ ఇంట్లో ఉండొచ్చు, ఇంకొక ఇల్లు నచ్చితే ఇంకొక ఇంట్లోకి పోవచ్చు. అయ్యేముందిరా, నీకు ఆ డబ్బు పెడితే నువ్వు మంచి ఒక ల్యాండ్ కొనుక్కోవచ్చు కదా, నీకు ఇంకా ఇన్కమ్ పెరుగుతుంది. ఇంటి మీద పెడితే నీకేమొస్తుంది, ఇంటి మీద పెడితే నీకు ఇన్కమ్ ఏం ఉండదు, దానిలో లాభం ఏం రాదు నీకు. అదే ఆ డబ్బు తీసుకువేసి ల్యాండ్ మీద పెట్టావనుకో, ల్యాండ్ పెరుగుతుంది. భూమి మీద పెడితే ఎప్పుడు వాల్యూ పెరుగుతుంది. నీకు ఈరోజు పెట్టిన అమౌంట్కి ఒక రెండేండ్లు మూడేండ్లు ఉంటే డబుల్ అవుతుంది కదా, అది డబుల్ అవుతుంది. అదే నువ్వు ఇల్లు కట్టేసామనుకో, నువ్వు ఉంటావు అంతే, అంతకన్నా ఏముండదు అని ఎవరో వచ్చి సలహా ఇచ్చారనుకున్నా, ఇంట్లో వాళ్ళు లేదా ఫ్రెండ్స్ బంధువులు ఎవరో ఒకరు. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? అప్పుడు అవునవును నిజమే కదా, అరే నాకు ఈ ఆలోచన నాకెందుకు రాలేదు, నిజమే నువ్వు చెప్పింది చాలా బాగుంది, నేను ఎందుకు మర్చిపోయాను మచ్చా, అరే నిజమే కరెక్టే బాగుంది, నేను కూడా అదే చేస్తాను, నేను నువ్వు చెప్పిందే చేస్తాను, అదే కరెక్టు అని చెప్పి నువ్వు అనుకున్నావు అనుకో, ఏమన్నా వాల్యూ ఉందా నీ ఆలోచనకి? నీకు ఏమన్నా వాల్యూ ఉందా? లేదు కదా. నీకు పుట్టింది, నీకు వచ్చింది ఒక ఆలోచన అంటే ఆ దానికి బాసువి నువ్వే, దానికి సృష్టికర్తవు నువ్వే, దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత నీకే ఉంది. మరి దాన్ని పక్కన పెట్టేసి పక్కనోటి చెప్పిన దాన్ని పట్టుకుని వెళ్ళిపోతే ఎలాగా? అది కూడా చేస్తే చేయగాక. ఎప్పుడు చేస్తావు నువ్వు ఇది? ఎప్పుడైతే సంపూర్ణంగా దీన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత, ఇది అయిపోయిన తర్వాత, తర్వాత చేయొచ్చు నువ్వు చేయాలనుకుంటే. నువ్వు నిజంగా కావాలని నాకు అనుకుంటే దీనిపైనే పెట్టాలి, నీ ఆలోచన పైన నువ్వు ఎఫర్ట్ పెట్టాలి, దానిపైనే నువ్వు టైం కేటాయించాలి, దానికే శ్రమ, దానిపైనే శ్రమించాలి, దానిపైనే కృషి చేయాలి. నీ ఆలోచనకి సృష్టికర్త నువ్వే, దాన్ని బతికించుకోవాల్సిన బాధ్యత నీకే ఉంది, ఇంకెవరో చేయరు. అయితే రోజువారీ పనులు కొన్ని ఉంటాయి, కొన్ని నెలలో చేయాల్సినవి ఉంటాయి, కొన్ని లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి. మరి ఆ లాంగ్ టర్మ్ గోల్స్కి ఎలా చేయాలి? ఈరోజు నువ్వు కర్తవ్యం ఏంటి నా ముందు, రేపటి కర్తవ్యం ఏంటి అంటే ఈరోజు ఈ పని ఉంది, దీని మీదనే ఉండాలి. ఒకసారి వన్స్ పెట్టేశాము లాంగ్ టర్మ్ గోల్, నాకు ఫలాంది కావాలనుకున్నాను, దాని మీద పెట్టేశాం, పెట్టేసి నాకు అది కావాలి అంతే. ఈ మళ్ళీ ఇంకా దాంట్లో అరే నేను పెట్టానురా, అవుతుందో కాదో, నిజంగా కాకపోతే మరి ఏంటి నా పరిస్థితి, అందరూ చూస్తే నవ్వరు, నా ఫ్రెండ్స్ అందరూ చూస్తే నన్ను నాకు నా పరివేం కాను వాళ్ళ ముందు కాకపోతే అని ఆలోచిస్తూ ఉంటే అలాగైతుంది. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో నా పరువేం గాను, నా గౌరవం మరి అది ఏం గాను, నాకు అవుతుందో కాదో, అవుతుందంటావా నిజంగా అనడము, లేదు ఇంకొకళ్ళని పోయి సలహా అడగడం, అలా చేస్తే నువ్వు ఏదైతే నమ్ముతున్నావో అదే జరుగుతుంది. కానీ అలా ఉండకూడదు. మనకు వచ్చిన థాట్ పైన, మనకు వచ్చిన ఆలోచన పైన నిజంగా అది నీకు కావాలని ఉంటే, నువ్వు ఒకసారి మనసు డిసైడ్ అయితే ఎవరు చెప్పినా, ఎన్ని చెప్పినా, ఎలా ఎన్ని వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా దానిపైన నిలబడాలి, అప్పుడే అది అవుతుంది. అయితే ఇప్పుడు ఉంది కానీ కొన్ని ఉంటుంది, ఏముంటుంది ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఇప్పుడు సపోజు ఒక చిన్న బేబీ ఉంటుంది, ఒక ఐదేండ్ల బేబీ ఉంటుంది అనుకో, ఐదేండ్ల బేబీ వచ్చి నాకు అమ్మను పోయి అమ్మ అమ్మ నాకు ఒక 10,000 ఇయ్యమ్మ అంటే ఇస్తుంది అమ్మ? ఇవ్వదు కదా. ఎందుకు ఇవ్వదు? అమ్మాయికి ఏం కావాలి? ఏ చాక్లెట్ బిస్కెటో కావాలా, లేదా ఆడుకోవడానికి ఏ టాయిసో కావాలా? అలా కాదంటే తనకి వేసుకోవడానికి డ్రెస్ కావాలా, అంతే కదా, అంతకన్నా అవసరం లేదు కదా చిన్నపిల్లకి. అదే అమ్మ అడుగుతుంది, నీకు ఎందుకు కావాలమ్మా, నీకు ఎందుకు కావాలి, ఏం కావాలి, నీకు కావాల్సింది నేను ఇస్తాలే, నీకేం వద్దు అంటుంది. అప్పటికి ఈనకపోతే ఏం చేస్తుంది? అరుస్తుంది. అప్పటికి ఈనకపోతే ఏం చేస్తుంది? కొడుతుంది అమ్మ. ఎందుకంటే అమ్మాయికి అవసరం లేదు కాబట్టి అక్కడ. అలాగే ప్రకృతికి కూడా, నేచర్కి కూడా ఒక ధర్మం ఉంటుంది. నువ్వు ఇది అడిగావు అని అంటే నీకు అది ఎందుకు కావాలి అనేది నీకు క్లారిటీ ఉండాలి, చెప్పాలి, చూపించాలి. ఎవరికి చూపించాలి? నేచర్కి కావాలా అన్న ఒక కోరిక, నీకు ఎందుకు కావాలనేది ఒక క్లారిటీ ఇవ్వాలి. క్లారిటీ ఇచ్చి సంకల్పం పెడితే అవుతుంది. ఓకే, అంతెందుకు మనం మనందరికీ ప్రాపంచికంలో
భౌతికంలో మనందరికీ కనపడే ఒక ఏమంటాము, మనందరికి కనపడే ఒక వ్యక్తి, మనందరికి కనపడే ఒక హీరో అని చెప్పచ్చు. తన గురించి మనము ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. తన తీసుకోవచ్చు ఉదాహరణగా, ఒక రోల్ మోడల్గా ఎవరంటే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత ఏం చేశాడు, పాదయాత్ర చేశాడు. పాదయాత్ర చేస్తే ఎన్ని కష్టాలు వచ్చాయి తనకి, ఎన్ని కష్టాలు వచ్చాయి తనకి, ఎన్ని ఆటంకాలు వచ్చాయి, ఎన్ని అవరోధాలు వచ్చాయి, ఎన్నో అవమానాలు వచ్చాయి, ఆటంకాలు వచ్చాయి, కేసులు అయ్యాయి, గొడవలు అయ్యాయి, కొట్లాట్లు అయ్యాయి, ఎన్నో అయినాయి కదా. అయితే తను ఆపేశాడా ఏమన్నా అయినాయనేసి? లేదు కదా. తను ఏం చేయాలో చేశాడు, తను ఎంత చేయాలో చేశాడు, జనాల్లోకి వెళ్ళాడు, జనాల్లోకి వెళ్ళి తెలుసుకున్నాడు. నాకు ఇప్పుడు ఈ విషయం చెప్తే ఒకటి ఏం గుర్తొస్తుందంటే, జగన్ అన్న గురించి చెప్పాలంటే మనకి ఏం గుర్తొస్తుందంటే, నేను అది ఇంకొక వీడియోలో చెప్తా, అది స్పిరిచువల్ పాత్రలో చెప్తాను. నేను దాన్ని ఉదాహరణ తీసుకుని ఇక్కడగా చెప్పి మళ్ళీ నేను దాంట్లో చెప్తాను మీకు. అది బుద్ధుడిని వాళ్ళ తండ్రి అలాగే పెంచాడు. ఒక మహారాజుగా ఉండి ఒక మహారాజు, ఒక యువరాజుగా అలాగే పెంచాడు. ఎలాగా, ఏ కష్టమో తెలియకుండా, ఏ బాధ తెలియకుండా, కన్నీళ్ళు అంటే ఏం తెలియకుండా, రోగాలు ఏం తెలియకుండా పెంచాడు బుద్ధుడిని వాళ్ళ నాన్న. అలా పెంచి ఒక్కసారిగా అవి తెలిసేసరికి బుద్ధుడు ఏమయ్యాడు, తను ఏం చేయాలనుకున్నాడు అలా చేశాడు. అట్లాగా జగన్ అన్న ఏం చేశాడు, తను జనాల్లోకి వెళ్ళాడు. అప్పటిదాకా తండ్రి పాలనలో ఉండి తండ్రి చూసుకుంటూ తండ్రి కింద ఉండిన ఒక తండ్రి చాటులో ఉన్న ఒక వ్యక్తి, అప్పుడు తండ్రి లేకపోయేసరికి తండ్రికి ఇచ్చిన మాట కోసం వెళ్ళాడు, జనాల్లోకి వెళ్ళాడు. జనాల్లోకి వెళ్ళి ఏం చేశాడు, జనాల్లోకి వెళ్ళి నిజంగా వాళ్ళకి అవసరాలు ఏంటి, ఏ ఇబ్బందులు పడుతున్నారు, ఎవరెవరు ఏ ఇబ్బందులు పడుతున్నారు, ఎవరెవరికి ఏ అవసరం, నిజంగా వాళ్ళకి అవసరమా, అవసరం ఏంటి, అవసరం లేనిది ఏంటని జనాల మధ్యలోకి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నాడు. తెలుసుకొని తను విన్నాడు, తను చూశాడు, చూసిన దానిపైన మాట ఇచ్చాడు. వాళ్ళకి విని చూసి ఇట్లా ఉంది, ఇబ్బందికి ఉంది, కష్టం ఉందంటే నేను చేస్తానని మాట ఇచ్చాడు. మాట ఇచ్చాడు, ఇచ్చిన మాట ప్రకారం చేశాడు. ఈరోజు ఎందుకు ప్రజలు అంత ఒక్క వ్యక్తి పైన, ఒక దేవుళ్ళలాగా ఇంతమంది తన కోసం వెళతారు, తన కోసము మాట్లాడతారు, తన వెంట వెళ్తారు, అంత జన సందోహంగా కోలాహలంగా తన కోసము పోతారంటే, విసుకేస్తే కూడా సందులేనంత జనం. మన ఈ బస్సు యాత్రలా చేశారు కదా, అప్పుడు కూడా అంత జనం ఎందుకు వచ్చారు, మనిషే మనలాగా మనిషే కదా, దేవుడేం కాదు కదా, మరి ఎందుకు వచ్చారు, తన పైన ఒక గౌరవం, భక్తి, ప్రేమ. ఎందుకంటే తను అలాగ చూశాడు, జనాల మధ్యలోకి వెళ్ళి కష్టాసుఖాన్ని చూసి, ఆ కష్టసుఖాలు నేను మీ ఏదైతే మీ ప్రాబ్లం ఉందో మీ ప్రాబ్లం అన్నీ నేను తీరుస్తానని మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారమే ఎన్నికల ముందు ఏం చెప్పాడు, చెప్పాడు నవరత్నాల గురించి, నేను ఫలానా ఫలానా పథకాలు పెడుతున్నాను, ఆ పథకాలన్నీ నేను ఇస్తాను అని చెప్పాడు. చెప్పినట్టు అన్నీ ఇచ్చాడు కదా, అందుకే ఇచ్చినాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఇంకా జగన్ అన్న గురించే మాట్లాడతారు. మరి చేశాడు కాబట్టి జగన్ అన్న పైన నమ్మకం వచ్చింది. గత ప్రభుత్వం చేసిందా? లేదు కదా. గత ప్రభుత్వం చేసి ఉంటే ఈరోజు జగన్ అన్నకు అవకాశం వచ్చేది కాదు కదా. అవకాశం వచ్చింది, అవకాశాన్ని వినియోగించుకున్నాడు, సద్వినియోగం చేసుకున్నాడు, ముందుకెళ్తున్నాడు. ఈ వద్దు జనాలందరూ ఏం చేస్తారు, తండోపు తండాలుగా వస్తారు, జనాలు నీరాజనం పడతారు జగన్ అన్నకి. ఎందుకంటే నమ్మకం, చేస్తాడన్న నమ్మకం, చేశాడు, చెప్పిన మాట ప్రకారం, ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకున్నాడు. ఒక్కటే ఏమన్నాడు, నేను మీకు కనుక మీ ఇంట్లో మీ కుటుంబంలో నా వల్ల మంచి జరిగింది అనుకుంటే నాకు ఓటు వేయండి, లేకపోతే వేయద్దు అన్నాడు కదా. చెప్పాడా లేదా? అలాగే ఎవరన్నా చెప్పారా? లేదు కదా. మరి ఏ సీఎం చెప్పాడు అలాగా? ఎవరు చెప్పలేదు కదా. ఇప్పటిదాకా ఎంతోమంది రాజకీయ నాయకులు వచ్చారు, ఎంతోమంది పాలించారు. మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతమంది వచ్చారు, ఇంతమంది రాజకీయ నాయకులు వచ్చారు, ఇంతమంది పొలిటీషియన్స్ వచ్చారు, ఎంతో వయసు ఉన్నవాళ్ళు, ఎంతో తల పండిన వాళ్ళు, ఎంతో అనుభవజ్ఞులు వచ్చారు.
ఎవరైనా చెప్పారా అలాగా, లేదు ఎవరైనా ఇచ్చిన మాట పైన అలాగా నిలబడ్డారా, లేదు ఇది చెప్పినవన్నీ చేశారా? లేదు, మరి జగనన్న చేశాడు. అందుకే జగనన్న అంటే ఏం కాదు, జనాలందరూ మరి నిరాజనం పడతారు, జగనే కావాలంటారు. ఏమి లేకపోయినా ఈరోజు ఉందే కాదు, ఏమి లేకపోయినా కూడా మాకు జగనే కావాలి, ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, మాకేం చేయకపోయినా కూడా పర్లేదు, మాకు జగనే కావాలి. మీరు అది ఇస్తున్నారా? అసలు ఇవ్వలేదా? ఆ డబ్బులు కూడా ఇయ్యరా? పర్లేదు, అయినా పర్లేదు, మాకు జగనే కావాలంట. ఎందుకు? ఒక మనిషి నమ్మకం, మాట ఇచ్చిన మాట పైన నిలబడతాడన్న నమ్మకంతో, నమ్మకం ఎక్కడిదాకా అయినా తీసుకెళ్తుంది కదా, నమ్మకం అనేది ఎక్కడిదాకా అయినా తీసుకెళ్తుంది మనిషిని. అదేవిధంగా జగనన్న విషయంలో కూడా అలాగే జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎన్నికల ముందు చెప్పింది చేశాడు, అలాగే గెలిచాడు, సీఎం అయ్యాడు, ఇప్పుడు కూడా చెప్పాడు. ఏం చెప్పాడు? ఇప్పుడు అందరిలాగా లేనిపోనివన్నీ చెప్పలేదు, తను ఏం చేయగలడు, ఏం చేస్తాను, అదే మేనిఫెస్టో ఇచ్చాడు కదా, అదే మేనిఫెస్టో ఇచ్చాడు, చెప్పాడు, చెప్పినట్టే చేస్తాడు. అందుకే ఎవరెవరికైతే నమ్మకం ఉందో, ఎవరెవరైతే జగనన్న నమ్మారో, ఎవరైతే మంచి జరిగింది అనుకున్నారో, ఎవరికైతే జగనన్న చేసిన మంచి కనపడిందో, వాళ్ళందరూ వేస్తారు. ఒకవేళ మంచి చేస్తే కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఏం చేశాడు, ఎలా అవుతుంది, అది కాదు, మాకు నచ్చలేదు ఈ ప్రభుత్వం అనే వాళ్ళు ఉంటారు. అంటే ఉంటారండి, ఏదో చెప్తారు కదా, పచ్చకళ్ళోడికి లోకమంతా పచ్చగా కనబడుతుంది అంట కదా. అంటే గుడ్డోడికి వాడి ముందర స్వర్గం ఏమి ఉన్నా వాడికి కనపడదు, నరకం ఉన్నా వాడికి కనపడదు. స్వర్గం అనేది నరకం అనేది వాడు కళ్ళు ఉంటే కనపడుతుంది, కళ్ళు లేని వాడికి వాడి ముందు ఏముంటే కనపడుతుంది, వాడికి ఏమైనా కనపడదు, ఏమున్నా కనపడదు వాడికి. కాబట్టి అది వేరే విషయం. కొంతమంది ఉంటారు కదా విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు, మంచి చేసినా రాయిచుకు కొట్టారు కదా, మంచి చేసినా రాయిచుకు కొట్టారు, ఏం చేయనోడిని అలాగే చేశారు, చేసి చేయనోడినైనా అన్నారు. అన్నీ చేసి అంత మంచి చేసినా జనాల మధ్యలోకి వచ్చి అందరికీ సమాజం కోసము, పేదల కోసము చేసిన ఆ జగనన్నే అలాగే చేశారు. సరే, ఓకే, నో ప్రాబ్లం, చేశారు. ఆయనని ఆపేశాడు ఆ జగనన్న? ఏమన్నా లేదు కదా, అయినా కూడా ప్రచారం చేశాడు, అయినా కూడా తను ఎక్కడ ఎనికి తగ్గలేదు. ఇప్పుడు కూడా ఏం చెప్పాడు, మొన్నట్లో కూడా లాస్ట్లో ఏం చెప్పాడు జగనన్న, 175కు 175 వస్తాయి ఖచ్చితంగా, రావని ఎందుకు అనుకుంటారు, వస్తాయి, వచ్చి తీరుతాయి. వచ్చాయంటే ఈసారి 175కు 175 వచ్చాయంటే ఇంకా నేను 35-30 ఏళ్ళు తిరిగి చూడను అన్నాడు. అంటే అంత నమ్మకం ఉంది తనపైన తనకి, అంటే అంత నమ్మకం తనపైన తనకు, నాయకులపైన కాదు జనం పైన నమ్మకం ఉంది, జగనన్న పైన జగనన్నకు అంత నమ్మకం ఉంది. కాబట్టి అంత ముందు చూపు ఉంది. నమ్మకం ఒకటి, తన లక్ష్యం పెట్టుకున్నాడు, ఆ లక్ష్యం పైన ఎఫర్ట్ పెడుతున్నాడు, నమ్మాడు కాబట్టి తను అవుతాడు ఖచ్చితంగా. నాకు తెలిసి ఈసారి కూడా ఖచ్చితంగా జగనన్నే మన సీఎం, ఏపీ ముఖ్యమంత్రి జగనన్న నేను అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం. నాకు ఎందుకంటే చూస్తున్నాం కదా, మన కళ్ళ ముందే కనపడుతుంది కదా, కాబట్టి జగనన్నే రేపు రాబోయే రోజులు కూడా మన సీఎం అని నేను అనుకుంటున్నాను. మీరందరూ ఏమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఇలా చెప్తే మీకు ఉదాహరణకి అందరికీ అర్థమవుతుందని జగనన్న గురించి చెప్పాను నేను, లేకపోతే వేరే ఉదాహరణ తీసుకునేదాన్ని. నాకు అనిపించింది, నేను అర్థం చేసుకునింది మీకు చెప్పాను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు లబ్ధి పొందారు కదండి, ప్రతి పథకం వచ్చే కదా, అంటే దానికి ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఉండొచ్చు, కాని వాళ్ళు ఉండొచ్చు, అది వేరే విషయం. ఎలిజిబుల్ అయితేనే కదా మరి పథకాలు వర్తిస్తాయి, లేని వాళ్ళకి రమ్మంటే రావు కదా. నువ్వు ఎలిజిబుల్ అయితే దానికి అర్హత ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కటి తప్పకుండా వచ్చాయి, అది లేని వాళ్ళకి ఎటు రాకుండా ఉండొచ్చు, అది వేరే విషయం అనుకోండి. అర్హత లేని వాళ్ళ గురించి మనం ఏం చేయలేం కదా. అలా పొందినప్పుడు, తీసుకున్నప్పుడు, తిన్నప్పుడు తీసుకున్నాము మేము, ఇది పొందాము, లబ్ధి పొందాము అని చెప్పాలి కదా, అదే కదా అన్నాడు, అది చెప్పాలి కదా మనము, ఆ విశ్వాసం చూపించుకోవాలి కదా, ఆ మాట నిలబెట్టుకోవాలి కదా, తీసుకుని తిన్నవాడికి న్యాయం చేయాలి కదా మరి మనము. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఏమనిపించిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. నేను ఏ రాజకీయ వర్గానికి సంబంధించింది కాదు, ఏ పొలిటికల్ పీపుల్కి సంబంధించింది కాదు, నా అభిప్రాయాన్ని నేను ఒక ఉదాహరణగా తీసుకొని జగనన్న గురించి నేను చూసింది. మనం అలాగా ప్రాపంచికంగా జగనన్న ఎలాగైతే తనపై తన నమ్మకంతో, కాన్ఫిడెంట్తో, పట్టుదలతో ముందుకెళ్ళి గోల్ సక్సెస్ చేసుకుంటున్నారో, తన అలాగా మనం కూడా, అది స్పిరిచువల్గా కావచ్చు,
ప్రాపంచికం కావచ్చు, మన ఒక రోల్ మోడల్గా జగనాన్ని తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో చెప్పాను నేను. ఓకేనా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.